ఎక్కడికెళ్ళిందో ఏంటో. సుభద్రం గారు బాగున్నారా? టమాటాలు ఎలాగెత్తనా? కేజీ 10 రూపాయలు వేసుకోండి. 5 రూపాయలకి ఇస్తావా? అలాగే అరకేజీ తీసుకోండి. ఏంటి ఎటకారాలా? మా లంకల్లో తోటలో పండిన కూరగాయలు తెచ్చి పదులు పతుకులు అంటే కొరేస్తారా? బలెటూరండి, మీ రైతులే కేజీ 8 రూపాయలు అమ్ముతున్నారు, ఏం చేయమంటారు మరి? అలాగా 5 రూపాయలు లెక్కన ఎన్ని తీసుకుంటావు? పాటలో 50 కిలోలు తీసుకుంటే ఇప్పించండి. తీసుకో. మాకెందుకండి? మాకే కుళ్ళిపోతున్నాయి ఇంట్లో, మా అక్కర్లేదు, మీరే తీసుకెళ్ళండి. ఉంటాయి మరి, అప్పనగా మా దగ్గర 2కి 3కి కొనేస్తే ఎందుకుంటావు? ఏ లక్ష్మి, మీ ఆయన నూతి దగ్గర ఎవరితోనో సరసాలాడుతున్నాడు, జాగ్రత్త. ఏంట్రా అయ్యయ్యా నీ తిరుగుళ్ళు? ఊరంతా పెత్తనాలు చేసి వచ్చింది నువ్వా నేనా? నేను తిరిగి వచ్చింది కూరలు కొనడానికి, నీలా పోజులు అమ్మడానికి కాదు. అది కాదమ్మా, గంట నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను, ఆకలేస్తుంది. ఆ సెక్కపెట్టిలో కొబ్బరాలవా ఉంది కదా, తినలేకపోయావా? కొబ్బరాలవా చేతి నిండా పాకం అంటుకుంటుంది, నాకు అస్సలు ఇష్టం లేదు. సర్లే అన్నం తినే, మీ నాన్నగారికి క్యారేజ్ పట్టుకెళ్తూ గాని. అమ్మా, సీనిగాడు కొత్త సైకిల్ కొనుక్కున్నాడే తెలుసా? అడిగి అప్పుడప్పుడు నువ్వు కూడా తొక్కుకో. ఏంటే నీ ఉద్దేశం? నేనేమైనా సైకిల్ కొనమానానా? మరి కాక ఎందుకో? కాకబట్టి అన్ని కొనేసావు మరి. కాదురా, ఏవి కొనకుండానే గాలికి పెరిగావు మరి. ఏం కొన్నావే ఒక్కటి చెప్పు. అంతర్వేది తిరణాల్లో సైకిల్ కొంటే ఏం చేసావు? 3 రోజులు ముక్కలు చేసి మూలన పెట్టావు. అమ్మా, నువ్వు నా కొన్న సైకిల్కి 2 కాదు 3 చక్రాలు, అది నా 3 ఏళ్ళు అప్పటిదే. 3 చక్రాల సైకిలే నీ చేతిలో ఆకపోతే 2 చక్రాలదే ఎక్కడ ఆగుద్దురా? 5 చక్రాల సైకిల్ వచ్చాక నేను కొనిస్తాను రూపం ఉంచి. నువ్వేంట్రా కడుపుతో ఉంది దానిలా నరకనుగుడే, దుర్గనాడు త్వరగా కానివ్వండి. నువ్వు వెళ్ళి ఆ డ్రైవర్ని పిలువు, బండి తీయమను. నమస్కారం అండి. ఏం కేశవా, లోడింగ్ ఎంతవరకు వచ్చింది? 6 బళ్ళు లోడ్ చేసి రాజమండ్రి పంపేశానండి, ఇంకా 4 అయితే ఇక్కడ పని అయిపోద్ది. అమ్మయ్యా, 2 రోజులు పట్టే పని మధ్యాహ్నానికి అయిపోయింది అన్నమాట, అందుకనయ్యా నువ్వు ఉంటే నాకు ఇటువైపు రావాల్సిన పని ఉండదు. ఏంటే నా బండి లోడ్ అయిందండి. నమస్కారం. ఇదిగో ఈ కాగితాలు పట్టుకెళ్ళి వెంకటరామ గారికి ఇచ్చేయి. ఏం కేశవా, భోజనం చేసావా? లేదండి, తను మా వాడితో క్యారేజీ పంపిస్తా ఉంది, వస్తాడు. అవును, సూర్యగాడి మధ్య ఏంటి అసలు కనిపించడం మానేశాడు? దాంట్లో పెద్ద ఇంతే ఉందండి, రోజు ఇంట్లో ఉండి నాకే కనిపించేవాడాడు. అదేంటయ్యా? మీ తెలియదే ఉందండి, పొద్దుతమాని గాలి తిరుగుతాడే తప్ప పని పాట గురించి ఆలోచిస్తాడే అన్నాను. రోజులన్నీ ఆటలతోని పాటలతోనే కాలక్షేపం చేసేస్తున్నాడు, అది కొంచెం కూడా భవిష్యత్తు మీద ధ్యాస లేదంటే నమ్మండి. మరి నువ్వు ఘోరంతలు కొండంత చేసి మాట్లాడతావయ్యా, ఏదో కొరతనం అల్లరి సహజం కదా. వాళ్ళ అమ్మలాగా మీరు వాడిని వెనకేసుకొస్తారేటండి, సరదాగా గడిపెత్తే సరిపోవటానికి వెనకాల 7 ఎకరాలు ఉన్నాయి చెప్పండి. సర్లేవయ్యా. వెనకరామ గారు నమస్కారం అండి. రారా సూర్యరా, నీకు 100 ఏళ్ళు ఆయుష్రా, మీ నాన్న నీ గురించి చెప్తున్నాడు. చెప్పడానికి ఏముందండి, బహుశా తిడతా ఉంటాడు. మరి ఆయనతో తిట్లు తినే పని ఉంది చేస్తున్నావరా? ఈయన మెచ్చుకునే పనులంటూ ఉంటే కదండి చేయటానికి. శుభ్రంగా పని పాట చేసుకుంటుంటే మెచ్చుకోకుండా తిట్టడానికి నాకేమన్నా రోగమా చెప్పండి. పని పాట అంటాడు, పని ఎందుకండి ఈ వయసులో? మరి పాట అంటారా? రోజు పాడతానే ఉంటా కదా. నీ ఆటగారానికి ఎకరాలు ఏమి రాలి పడవరా. హోష్, నువ్వు మాత్రం 30 ఏళ్ళు కష్టపడి పనిచేసి ఏం సంపాదించావు మరి, తీసుకో. ఒరేయ్, మాటల్లో నీతో నెగ్గటం ఎవరి తరం కాదురా. సినిమాలు తప్ప చూడలేరా? అయితే మాత్రం ఇన్నేళ్ళు సినిమాలు చూడకుండా ఎలాగన్నా వస్తా, అయినా ఎంటివాడు పాత సినిమాలు వస్తున్నాయి కదా. వచ్చినా చూపించడానికి మా దొంగరాముడికి భయం లే. సినిమా చూపించడానికి భయం ఎందుకు మామా? ఎనక ఎంటివాడికి దీనికి పెద్ద కథ ఉందలేరా. చెప్పు ఎందుకులేరా? నన్ను అడగండి, నేను చెప్తాను. నేను వయసులో ఉన్నప్పుడు వాణిశ్రీలా 2 జైళ్ళు వేసుకొని ఊరంతా తిప్పుకుంటూ తిరిగేదాన్ని. ఒకరోజు మీ మావ సేనకట్టు మీద వెళ్తున్న నన్ను ఆపేసి, నువ్వు నచ్చో నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. శివుడు ముక్కు కొట్టవనిక్కరు, నేను చేసుకుని పో అన్నాను. నా సై గట్టిగా పట్టుకొని, నన్ను కాక ఇంకెవరిని చేసుకుంటావే అన్నాడు. నేను ఏంటి వాడిని ప్రేమిస్తున్నాను, ఆడిని తప్ప ఇంకెవరిని చేసుకోను అన్నాను. అప్పుడు మీ మావ మొహం చూడాలి, కంద కడ్లాగైపోయింది.
నువ్వు ఆ ఇంటి వాడిని చేసుకుని ఉంటే ఆయన సినిమాలు వదిలేసి కాశీ వెళ్ళిపోయి ఉండేవాడు నేను, కాబట్టి సరిపోయింది. ఏంట్రా ఎక్కడ తిరుగుతున్నావు పొద్దు నుంచి ఇప్పటిదాకా? అది ఆ సుబ్రహ్మణ్యం గారితో పనుంటే వెళ్ళాను, ఏదో మాటల్లో పడి లేట్ అయింది. ఆడెక్కడున్నారా? ఊరెళ్ళి వరలేదు కదా, పొద్దున్నే వచ్చాడులేరా? అదే మరి, నేను మధ్యాహ్నం కూడా ఇంటికి వెళ్ళాను, కనపడలేదు అక్కడ. నోరు మూసుకోరా ఎదవ, పొద్దున్న నుంచి నాతో ఉంటే నీకెలా కనపడతాడరా? అసలు మీ ఉద్దేశం ఏంట్రా? నా ప్రేమ కథ నాశనం చేయడానికి మీరు ఏదైనా కంకణం కట్టుకున్నారా? మేమేం చేశావురా? నిన్న మా అమ్మతో నేను సుబ్రహ్మణ్యం గారితో ఉన్నానని చెప్తుంటే మీరు మధ్యలో దూరి ఆడూరిలో లేడు లేడు అని ఎదవకోతలు ఎందుకు కొత్తారా? నువ్వు దివితేళ్ళు మాకేం తెలుసు? రే, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎప్పుడైనా ఎవరైనా కలవటానికి వెళ్ళానా? ఇంకా కొంచెం ఉంటే అమ్మకి దొరికిపోయేవాడిని. కాస్త ఆలోచించవచ్చు కదరా మీరు. అబ్బా వదిలేరా, దొరకలేదు కదా. అవునరా రే, మీ అమ్మకైతే సరే, ఆ అమ్మాయి గారా నీ ప్రేమ విషయం చెప్పవలేదా? ఏంటోరా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. దివ్య నిన్ను ప్రేమిస్తున్నానని గబాలను చెప్పలేను కదా. కరెక్టే అనుకో, కానీ అమ్మాయి అసలు నేను ప్రేమిస్తుందా? అది తెలీదురా, కానీ నాతో మాట్లాడే తీరు బట్టి నేను తనకు నచ్చినట్టే అనిపిస్తుంది. నీకు అంత నమ్మకం ఉంది కదా, ఇంకెందుకు ఆలస్యం చెప్పే? అవునరా, మీరు చెప్పిందే నిజం, వెంటనే చెప్పేస్తాను. ఓ రెరుమకమా, ఇలాగెళ్ళి చెప్పేస్తావా? చక్కగా కొత్త పాటలు వేసుకొని తలను ఉన్నగా దూకొని పౌడర్ రాసుకొని వెళ్ళి చెప్పు. సర్లేరా, అమ్మ పండగకి కొత్త పాటలు కుట్టించింది కదా, అవి వేసుకుని రేపు ఎలాగో మనకి తిరునాళ్ళ ప్రోగ్రామ్ ఉంది కదా, అవకాశం చూసి అక్కడే చెప్పేస్తాను. అన్నం తింటావమ్మా? ఏమిటి ఎలా ఉన్నా? పిన్ని, నేను నిర్ణయానికి వచ్చాను. ఏమిటి? ఈ పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. తప్పో ఒప్పో, నాకు ఇష్టం లేని పని ఇంకా చేయను. మీ నాన్న అన్నయ్య ఒప్పుకుంటారంటావా? పిన్ని, నాకు సాయం చేస్తావా? ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తావా? నువ్వు అసలు మతి ఉండి మాట్లాడుతున్నావా? ఓ పక్క వాళ్ళు పెళ్లి ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తే అదేం సుఖపడుతుందండి? ఏమే, నువ్వు అన్ని తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి? వాళ్ళ మాట నెగ్గించుకోవడానికి చంపడానికి కూడా అవిని కాడని మూర్ఖులు వాళ్ళ అన్నయ్య నాన్న. ఇక దీని మాటలే పట్టించుకుంటారు. ఆ శంకరం గాడ మరీ భయంకరుడు. అలా అని చూస్తూ ఊరుకుంటామా? అయినా అది మాత్రం వాడికి చెల్లెలు కదా, చూస్తూ చూస్తూ దాని జీవితం నాశనం చేస్తాడా? మీరు ఒకసారి ఫోన్ చేసి పిల్లకి పెళ్లి ఇష్టం లేదంటా అని ఒక మాట చెప్పండి చాలు. పెళ్ళి వద్దందా? అసలు పెళ్ళి వద్దందా? ఏమోరా, ఈ పెళ్లి విషయంలో మాత్రం సంతోషంగా లేదు. ఎక్కడుంది ఇప్పుడు? ఇవాళ కృష్ణాష్టమి కదరా, ఊళ్ళోకి కొత్త సినిమా వచ్చింది, అది చూడడానికి వెళ్ళింది. సంగీత్లో షారూఖ్ ఖాన్ కొత్త పిక్చర్ రిలీజ్ అయింది, వెళ్దామా? అమ్మో, నేను ఇంటికి వెళ్ళాలి బాబు. ఏంటి, వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతానంటో? అందరూ ఇవాళ ఇంటి దగ్గరే ఉన్నారు తెలుసా? ఆహా, మా క్లియర్ ఏంటి? నీ సంగతి ఏమో కానీ నాకు మాత్రం ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? కిషోర్, సినిమా ప్రోగ్రామ్ రేపు అంతే. రేపా? రేపు సండే, నాకు కుదరదు. అయితే మండే వెళ్దాం. సండే మండే వదిలే, నేను బిజీ మై రోజీ. ట్యూస్డే ఫిల్మ్ ప్రోగ్రామ్ ఈరోజు ఫిక్స్ చేద్దా. ట్యూస్డే వెరీ సారీ హాలిడే డాడీకి, వెన్స్డేకి మన ప్రోగ్రామ్ మారిస్తే నో ప్రాబ్లం. నాకు వీలైనదే, నీకు జైలైనదే.